హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వ్లాగ్ ఏంటంటే రక్షాబంధన్ కదండి. అందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి అండి. అందరూ కూడా మీ బ్రదర్స్ కి, ప్రతి ఒక్కరు కూడా రాఖీ కట్టడానికి ట్రై చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే, దూరంగా ఉన్న వాళ్ళైతే కొరియర్ ద్వారా పంపించడానికి ట్రై చేయండి. నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, అక్కడ నుంచే ఇంకా వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో వీడియో అంతా కూడా వస్తుందండి నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ లో. అందరు కూడా రాఖీ పౌర్ణమి చాలా బాగా జరుపుకున్నారైతే అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు 150 టైంలో ఆ తర్వాత నుంచి కట్టాలి అన్నారు కదా, శుభ గడియలు ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి ఉన్నాయి అనేసి. సో అందుకనేసి నేను ఆఫ్టర్నూన్ వరకే ఉండి కట్టేసి వచ్చానన్నమాట. మీరందరు కూడా అలానే మీ బ్రదర్స్ కి రాఖీ కట్టారని కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ అంటే అది అనమాట. అలాగే నా శారీ లుక్ కూడా చూపిస్తాను చూడండి. కలంకారీ క్రేప్ శారీ అనమాట. నాకు ఈ కలంకారీ ప్రింట్స్, పోచంపల్లి, ఇక్కతి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. సో కలంకారీ క్రేప్ శారీ కావాలనేసి చాలా చూశాను. ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు శిల్పారావంలో తీసుకున్నాను అనమాట. అలాగే నా నెక్లెస్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి, చుట్టూత కాసులు కూడా వచ్చాయి అనమాట. అలాగే ఎర్రలు కూడా వచ్చాయి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నానండి. జస్ట్ అలా బో ఇచ్చేసి శారీలో ఉన్నటువంటి బార్డరే పెట్టేసి కవర్స్ ఇచ్చాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి అట్లాగా, నెక్కి వచ్చేసి పైపింగ్ చేశాను, గోల్డ్ పైపింగ్. శారీ కట్టుకుంటే చాలా హాయిగా ఉందండి. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో పళ్ళు అయితే ఇలా వచ్చిందనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది. చాలా హాయిగా ఉంది శారీ కట్టుకుంటే కూడా. వీడియో అంతా మా అబ్బాయి తీస్తున్నాడులేండి. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి. మా అన్నయ్యకి నేను ఎలా రాఖీ కట్టాను అనేది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా బ్యాక్ సైడ్ మనీ ప్లాంట్ ఉంది కదా, అదంతా కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. అది కూడా పెడతాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన పువ్వులతోటే, అలాగే తులసి ఆకులు వాటన్నిటితోటి కూడా పూజ అనేది చేశారనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన పువ్వులు మాత్రమే ఇక్కడ పెట్టారు, చూస్తున్నారు కదా. ఇట్లా ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చు అండి పూల చెట్లు కూడా. మనము మా అమ్మ చాలా మంచిగా పెంచుతుంది. అది ఫుల్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మా అన్నకి రాఖీ కట్టడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. మా అక్క నేను ఇద్దరం కడుతున్నాము. ఇంకో అక్క అయితే మిస్ అయింది, ఆమె ఇంకా రాలేకపోయింది అనమాట. సో మేమిద్దరం కడుతున్నాము. ఇంకా మేముగ్గురం సిస్టర్స్ కదా, సో మేముగ్గురం కడుతున్నాము అనమాట. మా అక్కది కూడా రాఖీ ఇచ్చింది యాక్చువల్గా. సో మేమిద్దరమే కడుతున్నాము.
ఇంకా మా అక్క మా అన్న కంటే పెద్దది కాబట్టి సో మా అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అనమాట. మా అన్న గిఫ్ట్ అది ఇచ్చేసి సో నేను కూడా గిఫ్ట్ తీసుకుంటున్నాను. అదే జాకెట్ పీస్ ఎట్లా పెడతారు కదా, సో నేను చిన్నదాన్ని కాబట్టి నేనే కాలు మొక్కుతున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే చేసుకుంటున్నారా? అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము బస్సు ఎక్కేసి బయలుదేరిపోతున్నాం అనమాట మా ఇంటికి. ఫుల్ ఎండగా ఉంది ఫ్రెండ్స్, అసలు అసలు సమ్మర్ ఉన్నట్టే ఉంది అనమాట, అంత ఎండగా ఉంది. ఇంకా అయినా సరే రావాలి కదా. మీరందరు కూడా వీలైనంత వరకు మీ బ్రదర్స్ అందరికి కూడా రాఖీ కట్టండి. రాఖీ కడితేనే ప్రేమ ఉన్నట్టు కాదండి, రాఖీ కట్టినా కట్టకపోయినా ఉన్నట్టే. కాకపోతే పాసిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే కట్టచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా ఇవాళ వైబ్స్ అన్ని ఫొటోస్ ఇవి కూడా యాడ్ చేశానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఇలాగే జరుపుకుని ఉంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం, బాయ్ ఫ్రెండ్స్.